హాయ్ అండి, శ్రీనివాస్ కళ్యాణం ఇప్పుడే చూశాను. రియల్లీ నాకు పెళ్ళి ఈ రోజుకి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈరోజు నా మ్యారేజ్ డే. సో ఈరోజు నిజంగా ఈ సినిమా చూశాక అరే నేను నా పెళ్ళి నాకు గుర్తొచ్చింది. ఇంకా కొన్ని ఈ సినిమాలు చూసి ఇవి కూడా జరుగుంటే బాగుండేది అనిపించింది. సో రియల్లీ అంటే మ్యారేజ్ అన్నది ఈ రోజుల్లో చాలా ఆర్టిఫిషియల్ థింగ్ అయిపోయింది. బట్ ఈ పెళ్ళి చూశాక నాకు మళ్ళీ అనిపించింది, అంటే శ్రీనివాస్ కళ్యాణం లాగే మళ్ళీ ఇదికి ముందు ఎవరికి పెళ్ళి చేసినా, మా ఇంట్లో కానీ ఎవరికి పెళ్ళి చేసినా ఇలాగే పెళ్ళి చేయాలని. మనం ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే, ఈ పెళ్ళికి మాత్రం మనం టైం స్పెండ్ చేయాలని. రియల్లీ ఎంత సూపర్ థింగ్ని రాజుగారు సినిమా తీసి ప్రేక్షకులకు ఇచ్చినందుకు, దీన్ని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సతీష్ వేగేష్ణకి మరలా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరు సినిమా చూడాలండి, చూసి ఇలాంటి సినిమాలని ఆదరిస్తే ఇంకా రాజుగారి బ్యానర్లు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. కొన్ని సినిమాలు వ్యక్తిగత అనుభవాలను చూస్తూ ఉంటాయి. నాకు శ్రీనివాస కళ్యాణం ఈరోజు చూసినప్పుడు అలా అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఎంత అద్భుతమైన నటులో మనం చెప్పక్కర్లేదు. కానీ ఆ లాస్ట్ 5 నిమిషాల్లో ఆయన మాట్లాడే స్పీచ్ చాలా 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 బాగా రాశారని నా అభిప్రాయం. ఆ ఒక్క స్పీచ్ రాసినందుకు నేను సతీష్ గారికి కానీ నేను అభినందించాలి. ఎందుకంటే సాధారణంగా అలాంటి ఆ ప్లేస్లో తడబడిపోయి ఓవర్ సెంటిమెంటలైజ్ చేసేసి ఓవర్ మెలోడ్రామాటిక్ చేసేసి అసహజంగా రాస్తారు చాలామంది రైటర్స్, కంగారు పడిపోయి ప్రేక్షకులు మెచ్చుకోరేమో అని. అట్లా కాకుండా నింపాదిగా ఆలోచనతో ఎంతో సంస్కారవంతంగా రాసిన స్పీచ్ అది. అంత అద్భుతంగానూ ప్రకాష్ రాజ్ గారు చేశారు ఆ సీన్లో. నా దృష్టిలో శ్రీనివాస కళ్యాణం సినిమా మొత్తానికి ఇది హైలైట్ అండి. ఆ ఒక్క స్పీచ్ చాలు. చివరి ఏ విధంగా అయితే బొమ్మరులో చివరికి ఆ కాన్వర్జేషన్ ఉంటుందో అలాంటి ఒక అర్థవంతమైన నిజమైన లోతైన ఒక స్పీచ్ నాకు విన్నట్టు అనిపించింది ప్రకాష్ రాజ్ గారి చేసిన విధానం చూస్తున్నారు. మిగతా సినిమా అంతా ఒక ఎత్తు నాకు అదొకటి. అండ్ చాలా వరకు మనకు ఒక నొస్టాల్జియాన్ని మాత్రం ఖచ్చితంగా సృష్టిస్తుంది. ఒక రకమైన పెళ్ళిని, ఒక రకమైన బాంధవ్యాల్ని, ఒక రకమైన అనుబంధాన్ని మనం మర్చిపోతున్నాం ఈ యాంత్రిక జీవితంలో పడిపోయి. వాటన్నిటినీ మళ్ళీ గుర్తు చేసి ఎంత ఆనందంగా ఉండొచ్చు, అసలు మనుషులుగా మనందరం ఒకరితో ఒకరు ఎలా కలిసికట్టుగా ఉండొచ్చు అనేది చాలా తీయగా అందంగా సంస్కారవంతంగా గుర్తు చేసే సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమా నిర్మించిన దిల్రాజు గారికి అండ్ రచించి దర్శకత్వం వహించిన సతీష్ వేగేష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. ఈ సినిమా రిజల్ట్ గురించి ప్రెడిక్ట్ చేయడం కూడా నా దృష్టిలో అనవసరం. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగారికి, శ్రీనివాస కళ్యాణం టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇప్పుడే సినిమా చూడటం జరిగింది. మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్ కాదు, ఒక మూమెంట్, అదొక సెలబ్రేషన్ అని ఒక 2 గంటల 10-15 నిమిషాల్లో ఒక అద్భుతంగా మనందరికీ తెలిసేలా చేశారు. ఇన్ఫ్యాక్ట్ నా మ్యారేజ్ డే రేపు నా మ్యారేజ్ డే అండి. అంటే చూస్తే కొన్ని మూమెంట్స్ చూస్తే నిజంగా మా పెళ్ళి ఎన్ని జరిగినాయా, ఏం చేసాం అవన్నీ చూస్తే మొత్తం ఇంకొకసారి వెళ్ళి మా అవన్నీ అందరితో మాట్లాడి ఇంకోసారి పెళ్లి చేసుకుందాం అన్నంత ఫీల్ కలిగింది. క్లైమాక్స్ కానివ్వండి, నితిన్ చెప్పే డైలాగ్స్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారి, ముఖ్యంగా లేడీస్ కొన్ని హస్బెండ్స్తో షేర్ చేసుకోలేని కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి చాలా ఇంపాక్ట్గా చెప్పడం జరిగింది సినిమాలో. సో చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా ఎవరిని చూసిన ప్రతి ఒక్కరికి మీ లైఫ్లో జరిగిన గ్రేట్ మూమెంట్స్ మళ్ళీ మీకు గుర్తొచ్చేలా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్, శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమా పనిచేసిన అందరికీ, డైరెక్టర్ సతీష్ వేగ్నేశ్ గారికి, అలాగే నితిన్కి, రాశి ఖన్నా, వాట్ ఎవర్ హూ టీమ్ మెంబర్స్ అందరికీ నా విషయం చెప్తున్నాను. ఈ సినిమాని రాజుగారు ఎంత లవ్ చేశారో మేము సినిమా జరిగిన అన్నాళ్ళు చూసాం. సో డెఫినెట్గా రిజల్ట్ అంతకంటే హ్యాపీ ఫీల్ అవుతారు సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండి, ఐ థింక్ ద నేషనల్ అవార్డ్ వినింగ్ టీమ్ ఇస్ బ్యాక్. దిల్రాజు గారు అండ్ సతీష్ వేగేష్ణ గారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పుడే సినిమా చూసాం, ఒక డైలాగ్ ఉంది ఈ సినిమాలో, నేను చాలా అంటే ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ, ఏ ఇంట్లో అయితే ఎఫెక్షన్స్ ఉంటాయో ఆ ఇంట్లో రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయని నేను అందులో చాలా నమ్ముతాను దట్ కోట్. సో ఫెంటాస్టిక్ రైటింగ్. అండ్ నిజం చెప్పాలంటే ఈ సినిమా మీ ఇంట్లో ఉన్న నానమ్మలు అమ్మమ్మల దగ్గర నుంచి ఇప్పుడు పెళ్లి చేసుకునే తరం వరకు ఎవరున్నారో ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. పెళ్ళైన వాళ్ళు మా పెళ్ళి ఇలా జరిగిందా లేదా అని ఆలోచించుకుంటారు, పెళ్లి ఇలా జరిగిన వాళ్ళు వాళ్ళని వాళ్ళు గుర్తు చేసుకుంటారు, పెళ్లి కాని వాళ్ళు ఇలా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటారు డెఫినెట్గా.
ఎందుకంటే మ్యారేజ్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ బికమ్ అన్ అగ్రిమెంట్ నౌ. సో ఐ థింక్ దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్గానే ఎందుకు మిగిల్చాలి అని చెప్పిన ఒక గొప్ప సినిమా ఇది. కొన్ని సినిమాలు రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, కొన్ని సినిమాలు తీసేటప్పుడే ఇంత డబ్బు వస్తుందని అనుకొని తీస్తాము. కానీ రాజుగారు మాత్రం నేను ఎప్పుడూ చెప్తుంటాను, డబ్బు కన్నా కూడా గౌరవం ఎక్కువ దక్కించుకోవాలని చూస్తారు. అండ్ ఈ సినిమాతో మళ్ళీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గౌరవం డెఫినెట్గా ఇంకో స్థాయికి వెళ్తుందని మాత్రం నేను అనుకుంటున్నాను. సో విష్ ద హోల్ టీమ్ అ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ డూ కమ్ అండ్ వాచ్ శ్రీనివాస కళ్యాణం అండ్ యుల్ ఆల్ గో విత్ అ హ్యాపీ మైండ్ అండ్ హ్యాపీ హార్ట్. థ్యాంక్ యూ. రోజు సినిమా అయిపోయిన తర్వాత డబుల్ పాజిటివ్ చూసి లంచ్ బ్రేక్లో శిరీష్ గారు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. శిరీష్ గారు ఎప్పుడు హ్యాపీగా వచ్చి బ్లాక్ బాస్టర్ కొడుతున్నామా అన్నారు. బ్లాక్ బాస్టర్ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.